గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. తెలంగాణలో బీజేపీ అంతగా బలం లేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 5 సీట్లు మాత్రమే గెలిచింది. అది హైదరాబాద్ పరిధిలోనే. అయితే ఈసారి కేసీఆర్ పైన వ్యతిరేకత, పరిపూర్ణానంద స్వామి చేరిక వంటి కారణాలతో ఎక్కువ సీట్లు గెలుస్తామని భావిస్తుంది. తెలంగాణలో ఇప్పటికిప్పుడే అధికారంలోకి వస్తామని లేదా ప్రతిపక్షంలో కూర్చుంటామని బీజేపీ భావించడం లేదు. పైకి టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్నప్పటికీ ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి టీఆర్ఎస్ మధ్య పోటాపోటీ నెలకొనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణలో 3 ఆలోచన చేస్తుంది. ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీకి కావలసిన సీట్లు రాకుంటే తాము టీఆర్ఎస్ కు మద్దతిచ్చి చక్రం తిప్పవచ్చునని భావిస్తుంది. పరిణామాలు చూస్తుంటే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చేలా లేదని భావిస్తున్నారు. టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలు 40-50 సీట్లకు అటూ ఇటుగా అయిపోతాయని భావిస్తున్నారు. తమకు బలం ఉన్న చోట మంచి అభ్యర్థులను నిలబెట్టి దాదాపు 10 స్థానాల్లో గెలవటం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెరాసాకు మద్దతిచ్చి చక్రం తిప్పవచ్చుననే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. బీజేపీ ఊహించినట్లుగా కింగ్ మేకర్ అవుతుందా లేదా అనేది ఫలితాలు వెల్లడయ్యాక తెలుస్తుంది. అయితే 6-7 సీట్లు తెరాసాకు తక్కువ పడితే మజ్లిస్ మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. అప్పుడు బీజేపీ అవసరం రాదు కూడా. ఓవైపు టీడీపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు తోడు తెలంగాణ జనసమితి, సిపిఐలు కలిసి పోటీ చేస్తుంటే టీఆర్ఎస్ కు ఒంటరిగా పోటీ చేస్తుంది. దీనివల్ల టీఆర్ఎస్ కు నష్టమని భావిస్తున్నారు. ఒకవేళ మహాకూటమి ముక్కలైతే మాత్రం టీఆర్ఎస్ కు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. మహాకూటమితో టీఆర్ఎస్ కు జరిగే నష్టాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత తాము భర్తీ చేస్తే పార్టీకి తెలంగాణలో జాతీయ స్థాయిలో లబ్ధి చేకూరుతుందని బీజేపీ భావిస్తుందట. 15-20 సీట్లపై బీజేపీ కన్ను తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నిన్నటి వరకు 90 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్లు 60. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని సీట్లు ఏ పార్టీకి రావనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్రధానంగా 15-20 సీట్లపైన ప్రత్యేక దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లో 10 స్థానాలకు పైగా గెలవాలని భావిస్తుంది. అప్పుడే అవసరమైతే కింగ్ మేకర్ కావచ్చునని భావిస్తుంది. 7 స్థానాలు దాదాపు పక్కాగా గెలిచే మజ్లిస్ కూడా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. తెలంగాణ రాష్ట్రంలో హంగు వస్తుందని భావిస్తున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ 37 మంది అభ్యర్థులను ప్రకటించింది. మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.